రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు చిరంజీవి అన్నారు నీ పంచి ఓడి కొడతామన్నారు. అప్పుడు ఈ జీన్ ప్యాంట్ ఓడగొట్టి చిరంజీవి పక్కకు తోలారు. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వస్తుంది. తెలిసిపోయింది డిపాజిట్ రాలేదు, పవన్ కళ్యాణ్ డిపాజిట్ రాలేదు. పవన్ కళ్యాణ్ కి అప్పుడు ఓటు లేని వాడు క్యాన్వాస్ చేస్తాడు. ఇప్పుడు ఆడేటి గెలిచాడు. గాజు గ్లాస్ ఎప్పుడో భద్రమైపోయింది అయ్యా. ఆడు గుర్తాడు తెలుసిన గాజు గ్లాసు చేయి జారిపోతే పగిలిపోతుంది అయ్యా. ఆడి పార్టీ ఒక పార్టీ, ఆడి పార్టీ గొర్రెలు కాసుకున్నాడు. మా కాసి కిడిసింగ్ మందికి తెలుసా, మా కాసి కిడిసింగ్ వాళ్ళు గొర్రెలు కాసుకున్నట్టుగా ఆడు గొర్రెలు కాసుకున్నా కూడా పనికిరాడు. కథానికి వాళ్ళ అన్నయ్య కూడా పార్టీ పెట్టినాడు. ఎట్లేదా చిరంజీవి పార్టీ పెట్టినాడండి, పార్టీ గెలిచినాడా? నేను మెగాస్టార్నండి, నాకు అందరు అభిమానులు ఉన్నారండి, నేను సినిమా పీరియడ్లో ఉన్నానండి, నేను ఫైట్ చేస్తానండి, నేను గెలిచేస్తానండి అన్నాడు. ఏటైందండి? తెల్లమకం వేసుకోండు, తడిగొడ్డ తల మీద వేసుకోండు, ప్రజల కష్టం తెలుసు. ఎవరు ఆడికి ఏడు తెలుసు? సినిమా అనుకుంటాడు. ఏంటి ఎక్కడ పిల్లముంది ఆడికి వెళ్ళిపోవడం అనుకుంటాడా? ఆడికి కొంతమంది పిల్లలండి, ఎక్కడ పిల్లముంది ఆడికి వెళ్ళిపోతాడు. ఆడి సినిమా కాదండి, కెమెరా తిప్పి ఫైట్ చేసినట్టుగా కాదండి. ఏంటి కాదు అంటే మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది అక్కడ లేదండి. అది ఉత్తరాంధ్ర అంటారు కానీ ఉత్తరాంధ్రలో అసలు లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక విలేజ్లో ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు తప్ప ఎవరు లేరు. ఒక మండల లెవెల్ చూడండి, ఒక గ్రామస్థాయిలో చూడండి, ఒక వార్డ్ మెంబర్ లేడు, ఒక సర్పంచ్ లేడు. అటువంటి పవన్ కళ్యాణ్ ఎలా వచ్చేస్తాడు చెప్పండి ఒకసారి. మరి ఒక సీటు కూడా జగన్మోహన్ రెడ్డి రాని అంటున్నాడు. అసలు ఒక్క సీటు కాదు కదా పవన్ కళ్యాణ్కి, ఒక సీటు రాదు, ఒక ఓటు ఒక వార్డ్ మెంబర్కి వెళ్ళడం కష్టం. ఎక్కడో గ్రామస్థాయిలో అసలు పవన్ కళ్యాణ్కి అనేది లేదు, జీరో. ఏదో సినిమా హీరో, ఆయనకి ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ తప్ప ఇంకేమీ లేదు. ఎవరు పవన్ కళ్యాణ్ అరచడం తప్ప సినిమా డైలాగులు తప్ప ఏమి ఉండవు. ఆయనకి అనేది జనసేన అని పేరు తిరుగుతున్నాడు కానీ ఉత్తరాంధ్రలో ఒక సీటు కూడా రాదు. అది ఖచ్చితంగా మా శ్రీకాకుళం జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ పూర్తి జీరో. గ్రామస్థాయి నుండి ఎక్కడే లేదు, పార్టీ లేదు ఆయనకి. జనసేన టీడీపీ ప్రభావం చేస్తే పూర్తిగా పూర్తి ఉన్నట్లు కూడా పడవేన టీడీపీకి వచ్చిన పర్సంటేజ్ కూడా రాదు. అది మెయిన్. పవన్ కళ్యాణ్ జస్ట్ సినిమా యాక్టర్ కాబట్టి, చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి ఏదైనా ఊరొస్తూ ఊరు మొత్తం వస్తారు, చూస్తారు. ఆయన మాటలు కూడా ఏమైనా ఓన్లీ ముఖం చూస్తారు, వెళ్ళిపోతారు. ఆయన చెప్పే మాటలు బ్యాలెట్ బాక్స్లోకి, ఈఎంలోకి, ఓటు రూపులు మారే అవకాశం లేదు. గల్లీకి ఒక పిల్లని పెట్టుకుని ఆడు ఏందన్నాడు, వాడి సీటు వాడికి గెలవమ్మనన్న, వాడి సీటు వాడికి గెలవమ్మను, వాడికి ఎవడు సపోర్ట్ లేకుండా సింగిల్గా రమ్మనండి. ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మాట్లాడొద్దని చెప్పండి. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ ఉంటుందంటారు, జీరో. ఉత్తరాంధ్రలో జీరో, ఉత్తరాంధ్రలో జీరో. తెలంగాణలో ఏం జరిగింది? డిపాజిట్ అదేదో బరి లెక్క వచ్చిన ఓట్లు కూడా రాలేదు. అది దేడన్న అడిగి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అడిగి పవన్ కళ్యాణ్ ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఆయన సినిమా చూసుకో, సినిమాలు తీసుకోమన్నా ఆయనకి ఎందుకన్నా రాజకీయాలు, ఆయనకి ఎందుకన్నా రాజకీయాలు, ఆయన వేస్ట్ అన్న. ఆయనకి ఏం పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం లేదన్న ఆయనకి. ఎవరికో పొత్తు పొత్తు పొత్తుల కోసం వెంపర్లాడేవాడితో మాకేం పని అన్న, ప్రజల కోసం నిలబడేవాడే మాకు కావాలన్న. ఏం లేదన్న ఆయన నథింగ్ అన్న, ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నథింగ్. మాకు ఆయన ఉన్నారని మేము అనుకోవట్లేదన్న. కానీ ఎవడు పవన్ కళ్యాణ్ లాగా ఆడు పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేద్దు బాబు, ఒంటరి పోరాటం చేయలే. ఏమంటే ప్యాకేజ్కొని తీసుకొని మద్దతు చేసుకొని చంద్రబాబు నాయుడు వెళ్తే చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి ఇస్తాడా? ఇప్పుడు పారదో వేస్తాడు, తో చేస్తాడు. ఇప్పటికే మన తెలంగాణ ఓట్లలో నాడికి సర్ది గుణం పాటలు చెప్పారు, అయిపోయింది. ఆడే గలాసు గుర్తు 8 గుర్తులల్లో పగిలిపోయినాయి వాళ్ళు గలాసు గుర్తు. అలాంటిది మన ఆంధ్రాలో చేస్తాడని జగన్మోహన్ రెడ్డి మించింది ఎవరు లేరు. దీని మీద పవన్ కళ్యాణ్ ఏదో డ్యాన్సింగ్ చేస్తాడు ప్యాకేజీ కోసం, అది పప్పులు ఉడకవు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఒక్క సీటు కొడుకు. ఒక్క మాట మీకు చెప్తాను, జనాలు మీటింగ్లకు వచ్చినంత మాత్రాన ఓటు వేయడానికి రారు. మీకు అర్థమైందే? మనం చూసావు కదా తెలంగాణలో, 8 ఇస్తే కనీసం ఎక్కడ కూడాను
వాళ్ళకి డిపాజిట్ రాలేదు. ఈ ఆంధ్రాలో కూడా అలాగే వస్తుంది. ఇంతకుముందు రెండు కానిస్టేబుల్ పోటీ చేశాడు, ఒకటి కూడా వదిలేండి. జగనేటి ఇది పవన్ కళ్యాణ్ ఏంటండి, ఆయన ఒక లీడర్షిప్ కాదండి, వదిలేండి. ఆయన ఏం లేదండి, ఏం లేదు ఆయనకి. ఇక్కడ తెలంగాణ కంటే పరాజయం పాలవుతాడు, ఏమీ లేదండి ఆయన. పవన్ కళ్యాణ్ ఓకే చూడండి అన్న, ఒక్క మాట అన్న, మాటలు నేను ఇందాక చెప్పాను, మాటలు ఎందుకని చెప్పొచ్చు, పనులు కొందరు చేయగలరు. పవన్ కళ్యాణ్ చేస్తాడో లేదో మనకు తెలియదు, కానీ చేసిన వ్యక్తి ఉంటే చేయాల్సిన వ్యక్తి అవసరం లేదు కదమ్మ. ఒక మాట, నువ్వు నాకు కడుపు నిండా భోజనం పెట్టావనుకో, నేను ఇంకో మనిషికి నాకు టిఫిన్ ఇయ్యని అడుగుతానా? అడగను కదా. ఒక్క మాట రీజనబుల్ ఇది. మనకి సారు అప్పలరాజు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అన్ని చేస్తాను, మరి పవన్ కళ్యాణ్ అవసరం మనకి ఏంటందన్న? అంతే కదా, ఒకటే. మరి ఇక్కడ ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ఎక్కువ క్రేజ్ ఉందండి, జనం క్రేజ్ ఉన్నది. సినిమా పోస్టులు చూస్తాను, ఓట్లు లేని గుంటలు గెలుస్తున్నారు. జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తున్నారు. నేను చెప్పేస్తాను, రాష్ట్ర ముఖ్యమంత్రిని అయిపోతాను, ప్రధానమంత్రిని అయిపోతాను, నేను చెప్పేస్తాను. నాకు పేదలు ఓట్లు వేసి నాకు గెలిపిస్తు కదా నేను అవుతాను. నేను చెప్పేదానికి ఏమే, నేను సీటు మీద కూకొని నేను ప్రధానమంత్రిని రా అంతాను, నా ఇంట్లో నా కుర్చీ మీద కూకొని పక్కన నాకు అడగడు. అలా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్కి అంతే అడిపోయింది, పవన్ కళ్యాణ్కి అంతే అడిపోయింది. ఎవరు ఒక సీటు గెలిచున్నాడా? మరి గెలకపోయినాడు, ఆయన సోపుడు చేయాలా? ఇప్పుడు గెలడు, అక్కడ తెలంగాణలో గెలిచినాడు 10 సీట్లు. వచ్చానన్నా, వచ్చాను. మరి మేము ఈ రాష్ట్రంలోనే ఉంటాం కదా, వచ్చేసి మేము ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆడ పిచ్చిన కొడుకడు, ఆడు ఏటి చేస్తాడు ఆడికే తెలియదు. పవన్ కళ్యాణ్ గెలిచి ఒక్కసారి ఒక్క సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరు అది? అలాగ సినిమాలకు ఆడికి అంకితం అయిపోమని చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి పోటీ అనేదే లేదని చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా రాని జగన్మోహన్ రెడ్డి. ఎవరు? పవన్ కి అదే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్కి సినిమాలు చూసుకోమని చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి పోటీ లేదని చెప్పండి. శాశ్వతమైన ముఖ్యమంత్రిగా అతనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది. ఏం లేదు సార్, పవన్ కళ్యాణ్ ప్రభావం రాష్ట్రంలో ఏమి చూపించదు అంటావా? పవన్ కళ్యాణ్ అంటే ఏం మనం చెప్తాం? మరి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు, కానీ ఎలా ఉండిపోతారు? ఇప్పుడు మన జనసేన పార్టీ అయినప్పుడు కూడా అక్కడ మన పవన్ కళ్యాణ్ అంటే సినిమాలకి అయితే పనికి వస్తాడు, కానీ రాష్ట్ర పాలనకి అయితే ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాడు. ఎందుకంటే డ్యాన్స్ చేసినంత ఈజీ కాదు జనాలకి మనం ఇచ్చి సేవ చేయడం. అంటే ప్రజల కష్టాలు నాకు తెలుసు అని అనుభవించారంటాడు కదన్న, మళ్ళీ అందరు అలాగే చెప్తారు. ప్రతి ప్రభుత్వం కూడా నేను అన్ని చేస్తానని అన్ని చెప్తారు. పవన్ కళ్యాణ్ కూడా పౌరులు రైతులకు ఇచ్చాడు, మన విశాఖ ఎయిర్పోర్ట్లో కాలిపోయిన వాటికి కూడా డబ్బులు ఇచ్చాడు మన వెళ్ళి. ఎలా చూడాలి ఇచ్చారంటే ఏమో, మరి అతను ఒక సినీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఇచ్చుంటే ఇచ్చుంటారు, కానీ పార్టీ పరంగా అయితే ఇచ్చారనేది నాకైతే తెలియదు.